వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించేందుకే వైసీపీ పోటీ చేయిస్తోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకేపిస్తారా అని అడిగిన ఎస్ఎంఎస్ ప్రశ్నకు అవును అని చెప్పి 82% మంది ఎప్పటివరకు స్పందిస్తే, ఇప్పటివరకు కాదు అని 18% మంది స్పందిస్తున్నారు. చూద్దాం ఇంకా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో. ఇక ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న డెవలప్మెంట్స్, ఇటు తెలంగాణ పీసీసీకి సంబంధించి ముఖ్యంగా వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటన పూర్తయింది. రాజయ్య బరిలో ఉన్నారు అభ్యర్థిగా. ముందుగా వివేక్ను సంప్రదించిన ఆయన పోటీకి విముఖత చూపడంతో రాజయ్య వైపు మొగ్గు చూపింది అధిష్టానం. ఇక మరోవైపు టీఆర్ఎస్ కూడా పసునూరి దయాకర్ కు నిన్న ముఖ్యమంత్రి బీఫామ్తో పాటు 70 లక్షల చెక్కు కూడా జారీ చేశారు. ఖర్చంతా పార్టీయే భరిస్తుందని, మరోవైపు సంక్షేమంలో తెలంగాణయే అగ్రస్థానము, ఎన్నికల్లో గెలుపు మనదే అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గుండు సుధారాణి పార్టీ మారారు, టీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే ఈ దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు, తెలంగాణ శక్తుల పునరేకీకరణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వీటన్నిటికీ సంబంధించి చర్చలోకి వెళ్దాం. మరో ముఖ్యమైన అంశం, ఎన్నికల సంఘం వచ్చి ఇక్కడ సిటీలో ఓట్ల తొలగింపుకి సంబంధించి డైరెక్ట్గా వెళ్లి ఫిర్యాదులు సేకరిస్తోంది. అలాగే ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటిలోకి చర్చలోకి వెళ్దాం. ఇవాళ మనతో అతిథుల్ని పరిచయం చేసుకుందాం. ముందుగా దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎన్జీఓ గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే రాఘవరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన. తర్వాత అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి. ఎన్నో శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, బచావ్ తెలంగాణ నాయకులుగా ఉన్నారు. వెల్కమ్ టు లైవ్ షో అండి అందరికీ. ముందుగా దయాకర్ గారు మీతో మొదలు పెడదాం. ప్రస్తుతానికి అభ్యర్థి అయితే ఖరారయ్యారు, అధిష్టానం డిక్లేర్ చేసింది. సరే, ఆ రోజు దిగ్విజయ వచ్చిన రోజునే దాదాపుగా ఖరారైనప్పటికీ అధిష్టానం నోటి నుంచి రావాలి కాబట్టి నెక్స్ట్ డే డిక్లరేషన్ అయింది. కాకపోతే పూర్తి స్థాయిలో అందరూ ఏకీభవిస్తున్నట్లు కనిపించట్లేదు. ప్రతాప్ ఒక వ్యతిరేక గళం విప్పారు, డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇస్తోంది అధిష్టానం అని. అంటే అధిష్టానం నిర్ణయం అనేది అందరం కూడా శిరసాయి వహించాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు మూమెంట్లో ఉన్నాడు తను, ఓడిపోయినంత మాత్రమే తను తీసేయాల్సిన అవసరం లేదనేది ఒకటి అయితే ప్రజల్లో సానుభూతి ఉన్న పరిస్థితి. మాకున్న అంచనా ఏంటంటే ఇప్పుడు మా ఓట్లు మాకు పడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి టీఆర్ఎస్కు రావడం వల్ల టీడీపీ టీఆర్ఎస్ కంబైన్డ్ ఓటింగ్ వల్ల గెలిచిండు కాబట్టి ఇప్పుడు మా ఓటు మాకు షిఫ్ట్ అవ్వడం వల్ల రాజయ్య కంటే మరింత లొకాలిటీలో కూడా తను దాదాపు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు వరంగల్తో అనుబంధం ఉండడం ఒకటి. అన్నిటికంటే ముఖ్యం రాజయ్య సీనియారిటీని కానీ తను ఇంతకుముందు టీఆర్ఎస్లో పోదామని చెప్పి కేసీఆర్ ఆహ్వానించినప్పటికీ కూడా పార్టీ నమ్ముకుని ఉన్న వ్యక్తిని కనుక ఈ పాజిటివ్ యాంగిల్స్ అన్ని వివేక్ నో చెప్పిన తర్వాత వచ్చాయి. ముందుగా వివేక్ పట్ల సానుకూలత ఎందుకు అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, తర్వాత విస్తృతంగా డబ్బును వెచ్చించే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డుకోవాలంటే ఒక మంచి నాయకుడు అయితే ఇప్పుడు మాకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే హరీష్ వర్సెస్ కేటీఆర్ దాంట్లో ఒక వీక్ ఉంది కాబట్టి ఇప్పుడు మాకు ఎన్ని రోజులు ఎర్రోల సీన్ వస్తే ఉద్యమకారుడు వచ్చినడు మాకు సమస్య అవుతుంది అనుకున్నాం. సో కేటీఆర్ వ్యక్తి వచ్చిండు, ఒక మామూలు వ్యక్తి వచ్చిండు కాబట్టి ఎస్ డెఫినెట్లీ ఇంకో ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మాకు ఒకటి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజయ్య ఇంకా ఎక్కువనే అవుతాడు పసునూరి దయాకర్ కానీ ఒక అంచనా వచ్చిన తర్వాత. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వ దమన నీతికి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వరంగల్ క్షేత్రం అనేది ఈరోజు అందరూ అంటుకుంటున్న టైంలో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని సర్వత్రా వినపడుతున్న క్రమంలో రాజయ్య అని ఒక సానుకూలంగా ఉండే వ్యక్తి, తర్వాత రాజయ్య గారి విషయంలో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే అందరితో కలివిడిగా అన్ని పార్టీలతో కూడా కలివిడిగా ఉండే నేచర్. బాపు అంటే రాజయ్య అనే ఒక ఉద్దేశం ఉంది. టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా రాజయ్య పట్ల వ్యతిరేకత లేదు. ఆ రోజు టీఆర్ఎస్తో కలిసి ఉద్యమం చేయడంలో కాంగ్రెస్ ఎంపైనప్పటికీ కూడా టీఆర్ఎస్ నాయకంగా ఉంది. మీరన్న పాయింట్ తెలంగాణ ఇచ్చారని కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపే ఆలోచన ఉంటే మరి అప్పుడే గెలిపించాలిగా కాంగ్రెస్ ని టీఆర్ఎస్ ని గెలిపించారు. ఇప్పుడు ఈ ఏడాదిలో ఏం మార్పు వచ్చిందని కాంగ్రెస్ జస్ట్ ఇప్పుడు పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ది టీఆర్ఎస్ పార్టీ, అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ ఆఫ్ ది టీఆర్ఎస్ పార్టీ, ఇవి రెండే అంశాలు చర్చకు వస్తాయి. తర్వాత ఈరోజు జరుగుతున్న పరిణామ క్రమంలో రాజకీయ పార్టీని అణచివేయడానికి వేస్తున్న ఎత్తుగడలు కావచ్చు. విజయాన్ని అహంగా తీసుకుంటున్న ప్రభుత్వానికి కంపల్సరీ వరంగల్ చెక్ పెట్టాలని. ఇప్పుడు మీకు దేవిప్రసాద్ గారు ఓటమితో కేసీఆర్ గారు ఇంకా తీసుకోలే, వరంగల్ గెలుపును తను ఏదో నేను సాధించిన అనుకున్నాడు. కానీ ఈ రోజు వరంగల్ ఓటమి కనుక జరిగితే ఢిల్లీలో మోడీకి ఏ రకంగా జరిగిందో వరంగల్ తోని తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం దిగొచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే సర్వత్ర ప్రజల్లో విడపడుతున్నప్పుడు ఒక సానుకూల వ్యక్తిని పెట్టాలని. అన్నిటికంటే నా ఉద్దేశంలో ఈరోజు శృతి ఎన్కౌంటర్ కావచ్చు, రైతుల రుణమాఫీ అనేది క్షేత్రంలో చర్చ జరుగుతుంది, దానికి ఏ రకంగా సమాధానం చెప్పుకుంటుంది. అభ్యర్థులు అనేది పార్టీల యొక్క ఇంటెన్షన్స్ ఉంటాయి, పార్టీల యొక్క భావజాలాన్ని బట్టి ఉంటారు. కానీ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్న క్రమంలో కాంగ్రెస్ కి మరింత అవకాశం ఉన్న పరిస్థితుల్లో రాజే లాంటి అభ్యర్థి అయితే మరింత అవకాశం ఉంటుందని మేము రైట్. దేవిప్రసాద్ గారు ముఖ్యమంత్రి నిన్నే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు, గెలుపు మందే అందరూ కలిసి పనిచేయాలి, సరే మిగతా అసౌహలకు ఏం చేయాలో నాకు ఇప్పటికే ఒక అవగాహన ఆలోచన ఉన్నాయని చెప్పి. సో పసునూరు దయాకర్ అభ్యర్థిత్వాన్ని సరే ఒక వర్గానికి ఏమంటారు అంటగట్టే ప్రయత్నమా లేకపోతే అలౌట్ చేసే ప్రయత్నం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు, ఎందుకంటే తప్పకుండా అటువంటి స్పెక్యులేషన్స్ రకరకాల వార్తలు వచ్చేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి అలా సడన్ గా లేదు. ఆయన ఆయన పేరు ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. నిజంగానే చాలా మంది ఆశిస్తారు ఎన్నికల్లో పోటీ చేయడానికి, అనేక మంది ఆశిస్తారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి గెలిచేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అనేక మంది ఎంపీలు కావాలని కోరుకోవడం సహజం. అటువంటి సందర్భంలో ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందులో మెరుగైనటువంటి అభ్యర్థి ఎవరు అనేటువంటి పరిశీలన చేసి పసునూరు దయాకర్ 11 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉంటా ఉన్నాడు. ఒక తెలుగు తల్లి కళారూపాలని నిర్మించడంలో కూడా ఆయన 2 సార్లు టికెట్ రాకుండా పార్టీ నమ్ముకొని ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వాలని మొత్తం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకొని చేసినటువంటి తప్ప ఇందులో గ్రూపులు కానీ ఇంకొకటి కానీ తావలేదు. డెఫినెట్ గా అనుకునే ప్రతి వ్యక్తికి ఉండేటువంటి గ్రూపులు 10 మంది ఉంటే 10 గ్రూపులు అనుకుంటారు. గ్రూపులు ఉండేటువంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు గ్రూపే ఒకటి, మొత్తం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేస్తుంది. ఇంకొక నాయకులు అందరు కూడా ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి 2వ తరం నాయకులు తప్ప ఎవరు మొదటి తరం నాయకులు లేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అందరికి నాయకుడు, ఆయన విజన్ లోనే ఆయన అడుగుజాడల్లోనే మొత్తం పార్టీ నడిచేటువంటి అవకాశం. కాబట్టి అవన్నీ కూడా బయట ఎంత అనుకున్నా ఇలా పసునూరు దయాకర్ కు అభ్యర్థిత్వం ఇవ్వడం వల్ల మొత్తం వరంగల్ జిల్లాలో అశాంతిరేఖలు మొదలవుతాయి. ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు ఆయన రాజయ్య గారు గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిండు, ప్రజలలో ఎట్లా పనిచేసిండు ఏంది అనేది ప్రజలకు తెలిసే పోయినసారి 3,97,000తోనే ఓడించారు. అప్పటికిప్పటికే మార్పు వస్తుంది. ఇలా 2 అంశాలు ఉంటాయి. జనరల్ సాధారణ ఎన్నికల్లో ఉండేటువంటి వాతావరణానికి, ఉప ఎన్నికల్లో ఉండేటువంటి వాతావరణానికి డిఫరెన్స్. ఉప ఎన్నిక ఛాంపియన్ టీఆర్ఎస్ అని కాదు, నేను డెఫినెట్ గా ఇప్పుడు కూడా అదే పేరును మళ్ళీ సుస్థిరం చేసుకోబోతా ఉన్నాం. ఒకటి, అప్పటికి ఇప్పటికీ ఎన్నికల పోలింగ్ లో కొంత పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం. 2వది, ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని గతంలో పార్టీకి అనుకూలంగా లేనటువంటి శక్తుల్ని కొన్ని ప్లస్ అయ్యేటువంటి అవకాశం, అట్లాగే కొన్ని కొందరికి ఇంకా మాకు పనులు కాలేదనేటువంటి నెగిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని సమవేలింపు చేసుకుని ఉన్నటువంటి స్టేబుల్ చేసుకుని అదే మెజారిటీతో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పోలింగ్ తగ్గితే మెజారిటీ తగ్గేటువంటి అవకాశం, లేకుంటే అదే పోలింగ్, ఎందుకంటే సాధారణ ఎన్నికలకి ఉప ఎన్నికలకి ఒక చాలా తేడా అనేది మనం అనేక ఎన్నికలు చూస్తాం. కాబట్టి పసునూరు దయాకర్ కి ఇవ్వడం అనేటువంటిది ఒక కార్యకర్తకి ఇచ్చినారు, డబ్బులు చూసి ఇవ్వలేదు. చాలా మంది బిగ్ షాట్స్ కూడా మేము డబ్బులు పెట్టుకుంటాం అని 70 లక్షలు కూడా అతనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా పార్టీ భరిస్తుందని నేను ఇవ్వడం. అసలు నిన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతాప్ ప్రకటన కూడా చూసినాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా రేపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి తీరు. నిజంగానే సంక్షేమ పథకాల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ఉప ఎన్నిక ద్వారా ఇంకా మనోధైర్యాన్ని ఇవ్వండి అనేటువంటితో తెలంగాణ రాష్ట్ర సమితి అలా ప్రజలకు పోతుంది. తప్పకుండా 100కి 100% తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుంది. రైట్, రాఘవరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? సరే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి, సరే ఛాంపియన్ గా మేము ఆల్రెడీ నిలబడతామని అధికార పార్టీ ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. రాజయ్య అభ్యర్థిత్వంతో మేము ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని దయాకర్ గారు అన్నారు. వైసీపీ ఈ మధ్యలో ఎందుకు పోటీ చేస్తోంది అనే దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వైసీపీకి ఎంత బలం ఉంది, వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు పోటీకి నిలబడుతోంది అనే దానికి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించడానికి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు సోదరుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రమైన కామెంట్ చేశారు. ఒకటి, అధికార పార్టీ ఎంత గంభీరంగా కనబడుతున్నా నిన్నటి వరకు గుండు సుధారాణి గారు తీసుకునే దాంట్లో చూస్తే వాళ్ళ గంభీరత్వం బయటపడుతుంది. ఏ రకంగా ఇప్పుడు మీరు గెలిచేటటువంటి వ్యక్తులు ఒక పార్టీలో రాజ్యసభ మెంబర్ని కూడా గాలం వేసి తీసుకునే పరిస్థితులు ఉంటే మీ పార్టీ పరిస్థితి ఏముందో అందరికీ తెలుసది. సరే, ఆ దయాకరరావు గారి విషయంలో నేను 11 సంవత్సరాలకి నేను ఒక వన్ ఆఫ్ ది ఫౌండర్ వైఎస్ఆర్సీపీలో, నేను ఏ రోజు కూడా 2 రోజుల సీనియర్ పేరు ఇన్న తప్ప ఇది ఇన్స్టెంట్. అమెరికాకి వెళ్ళి వచ్చిన అభ్యర్థి క్యాండిడేట్ ఈయన, మాకు గుర్తు తెలంగాణ రాష్ట్ర సమితిలో డబ్బులు లేని ఆరేళ్ళు పనిచేసినాం. డబ్బులున్నాయా లేవా అనేది కాదు, మీ క్యాండిడేట్ ఎవరు, క్యాండిడేట్ ఎట్లకి వెళ్ళి తీసుకొచ్చారో, ఏ గ్రూప్ లకి వెళ్ళి తీసుకొచ్చారో. ఇప్పుడు ఇంకో గుండు సుధారాణి గారు ఇంకో గ్రూప్ అయితే సరే, వాళ్ళ పరిస్థితి వాళ్ళది. సరే, రాజయ్య గారిది పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయింది కనుక వాళ్ళు పెట్టుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, మాకు ఇక్కడ
గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ కాదు, రికగ్నైజ్ అయినటువంటి పార్టీ, ఖచ్చితంగా మేము ఎలక్షన్ లో నిలబడతాం. టిఆర్ఎస్ కు ఒకాల పుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిన్నగాక మొన్న మేము 12 రోజులు షర్మిలమ్మ గారి పరామర్శ యాత్ర చేస్తే ఏ గ్రామానికి పోయినా కేసీఆర్ తోటి రాజశేఖర రెడ్డి గారితో పోలుస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇలా కేసీఆర్ వచ్చినాక ఏ విధంగా అడుగుతుంది తప్ప, ఆయన కామెంట్ చేసినట్టు పొంగులేడు శ్రీనివాస సుధాకర్ రెడ్డి గారు చేసినట్టు మేము ఎవరి గురించో ఒత్తాస పలుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ అడ్రస్ లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు కానీ రోషే గారి పేరు చెప్పట్లేదు. రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ప్రతిపక్షాలు ఏం విమర్శిస్తున్నాయంటే అడ్రస్ లేని వైసీపీ ఎందుకు తెలంగాణలో, అదే ఇప్పుడు అడ్రస్ దొరక, అడ్రస్ లేని వైసీపీ గురించి మీరు వ్యాఖ్యలు ఎందుకండి? మా తడాకేదో చూపెడతాం మేము, మా పార్టీ లేదన్నారు, ఆంధ్రకు సంబంధించిన పార్టీ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అడుగుపెట్టారన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడుందన్నారు, ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా పార్టీని గుర్తింపు పార్టీగా తెచ్చిన తర్వాత కూడా కొన్ని ఛానళ్లు కూడా అదే పనిగా ప్రచారం చేసింది. ఇవాళ కొనకు మేము అభ్యర్థి నిలబెడుతున్నామంటే కూడా ఎందుకు దడ, ఎందుకు ఇబ్బంది? ఏ పార్టీలకు ఎందుకు ఇబ్బంది? ఉభయ కమ్యూనిస్టులు నిలబెడుతున్నాయి, బీజేపీ టీడీపీ నిలబడుతుంది, టీఆర్ఎస్ గంభీరంగా కనబడేటటువంటి టీఆర్ఎస్ ఇప్పటికి కూడా వలసలు తీసుకునే పరిస్థితులకు ఉన్నది. రేపు ఇది మీరు ఒకటి జనరల్ గా చూడవలసింది ఒకటే ఉంది, ఇది ఉప ఎన్నిక, అది కూడా ఓ ఎమ్మెల్యేనో జడ్పీటీసో ఎంపీటీసో కాదు, ఒక పార్లమెంటు 13-14 లక్షల ఓట్లుంటాయి, వ్యక్తుల వ్యవహారం ఉండదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, వైఎస్ఆర్ సిపిగా మేము రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండు, కాంగ్రెస్ గా ఇప్పుడు 17 నెలలు మీరు ప్రతిపక్షంగా ఏం చేసిర్రు, టీడీపీ బీజేపీ భారతీయ జనతా పార్టీగా కేంద్రంగా మీరు ఇక్కడ తెలంగాణకి ఏం తెచ్చిర్రు, ఇవన్నీ చర్చకు వస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యం ఇవాళ టీఆర్ఎస్ ముంగట ఒకటి ప్రశ్న ఉంది, అసలు ఎన్నికెందుకు, ఎందుకు రిజైన్ చేసిండు? మీ మీ పార్టీలో 62 మంది ఎంపీలు, వలసకు వచ్చినటువంటి 15 ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే వాళ్ళు సింపుల్ ఆన్సర్ చెప్తారు, సింపుల్, ఇవన్నీ అడిగారు ప్రజలు. కరీంనగర్ లో 2 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి కేసీఆర్ గారిని జీవన్ రెడ్డి గారి మీద 15 వేలకు తెచ్చాడు. ఇలా ఎవరికో ఎవరికో ఒకరికి ఒకాల పుచ్చుకోను, ఎవరికో సపోర్ట్ చేయడానికి వైఎస్ఆర్ సిపి లేదు. ఇవాళ రేపు ఒకటే చూస్తారు, ఒకవేళ కేసీఆర్ గారు ధమ్కి ఇచ్చి గెలిచిన 10 వేలతోటో 2 వేలతోటో 3 వేలతోటో ప్రతిపక్షాలకు పడ్డ ఓట్లతో పోలిస్తే నీ ప్రభుత్వ పాలన బయటకు వస్తుంది. త్వరలో ఎన్నికలు జరుగుతాయి కదా, శ్రీనివాస రెడ్డి గారు ఏంటి బీజేపీ టీడీపీ కూటమి కలిపి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చింది. సరే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి, ఎవరుండే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఏమిటి, మీరు బచావ్ తెలంగాణ నాయకుడిగా మాట్లాడతారా, బీజేపీ వైపు మాట్లాడతారా, అసలు ఈ ఉప ఎన్నిక గురించి ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ సాధించడంలో మేమందరం కృషి చేసాం, 15 ఉద్యోగాలు వదిలేసి ఉద్యమాల్లో ఉన్నాం. ఈరోజు వచ్చిన తెలంగాణ కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా మేము పోరాటం చేయాల్సిందే, అది మా బాధ్యత. ప్రజలు కూడా ఆ వైపుగానే మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, పొలిటికల్గా పార్టీలకు అతీతంగా చేసుకోవాలని ఆ పని మేము చేస్తూ ఉన్నాం. వరంగల్ ఉప ఎన్నిక వచ్చే వరకు ఖచ్చితంగా, ఇంతవరకు రాఘవరెడ్డి గారు అన్నట్టు ఎందుకు ఈ ఉప ఎన్నిక వచ్చిందనే ప్రశ్న ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఒక జాతిని అవమానపరిచి నీకు ఇస్తా అన్న కుర్చీలో నుంచి లాక్కొని ఆ కుర్చీలో కూర్చున్న సీఎం కేసీఆర్ గారు రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా భర్తరప్ చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఖచ్చితంగా జాతి ప్రజలు ఈరోజు ప్రతీకారం కోసమా లేకుంటే బుద్ధి చెప్పాలని అనుకోరా, ఖచ్చితంగా అనుకుంటారు. ఒకవేళ నీకు అదే ఈ ఎగ్జాంపుల్నే మనం తీసుకుంటే మనం మిగతా 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, దాంట్లో ఉప ఎన్నిక ఎందుకు వస్తలేదు, ఇక్కడే ఎందుకు వస్తుంది ఉప ఎన్నిక? ఇవన్నీ చర్చలు రేపు క్యాన్వాసింగ్ జరుగుతున్నప్పుడు అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రభుత్వం మీద క్షేత్రస్థాయిలో వాళ్ళు మంచి పనులు చేస్తా అంటున్నారు, మేము ఒప్పుకుంటాం ఒకటి రెండు మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ 90% అక్కడ ఈ ప్రభుత్వం అనుకున్న పనులు ఏవి కూడా ప్రజల దగ్గరికి చేరలే. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ వ్యవహారము, అధికారుల దౌర్జన్యము, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దౌర్జన్యము, ఇతర పార్టీ కార్యకర్తలను వేధించడము, ఇవన్నీ కూడా చర్చకు వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ అయితే బలంగా నిలబడుతుందో, ఇక కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మీద కూడా ఉంటుంది, లేదా టీడీపీ బీజేపీ స్ట్రాటజీ మీద ఉంటుంది, దీనికి ప్రత్యామ్నాయంగా మేము ఉన్నాము అని చెప్పే పార్టీకి మూకుమ్మడిగా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక పర్ఫెక్ట్గా జరిగితే ఈ ఉప ఎన్నిక ఈజీగా పోయే ఉప ఎన్నిక కాదు. ఖచ్చితంగా దీనికి ఉదాహరణ చెప్తాను, నేను మహబూబ్నగర్లో ఉప ఎన్నిక జరిగింది, దానికి నేనే ఉండేది. నన్ను పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు 0.03% అని సర్వేలో చెప్పారు. ఆ రోజు కంటే ముందు చేసిన సర్వే ఆ రోజు ప్రకటించారు. కానీ ఎప్పుడైతే క్యాండిడేట్గా మేము ప్రజలకు వెళ్ళామో, కేసీఆర్కు చెక్ పెట్టాలి అని చెప్పి అందరూ ఉద్యోగ సంఘాలు, ప్రజలు,
మిగతా పార్టీల కార్యకర్తలు కూడా అరే కేసీఆర్ చెక్ పెట్టకుండా ఒంటే దుప్పకడు అవుతుంది, అన్ని పార్టీలు కలిసి జేఏసీ లో ఉన్నాయి కాబట్టి అన్న దాంతో బీజేపీ కూడా నేషనల్ పార్టీ తెలంగాణ ఇస్తే దానికి కూడా మనం మద్దతు తెలపాలని ఒక భావన వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న అధికార పార్టీ ఉద్యమంలో మిగతా వాళ్ళంతా 70,000 80,000 మెజార్టీ తోటి గెలిచిన అక్కడ ప్రజలు నన్ను గెలిపించారు. అప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాను, అయితే అధికారంలో ఉన్న పార్టీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా మేము గెలిచేది ఇది అని చెప్పి 20 కోట్ల రూపాయలు ఫైనాన్స్ పక్కన పెట్టి కంపేర్ చేస్తా ఉన్నాను. ప్రజలు కూడా ఈ కంపారిజన్ ఏంది అంటే ఒక పార్టీ గాని ఒక నేత గాని ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పనిచేయకుంటే వాళ్ళకి చెక్ పెట్టే అవకాశం ఉప ఎన్నిక ద్వారా వస్తుంది. ఆ ఇష్యూని ఈ పార్టీలు ఎట్లా బలంగా ప్రజలకు తీసుకుపోతాయో, ఏ పార్టీ బలంగా ప్రజల ముందుకు తీసుకుపోతుందో ఆ పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆషామాషి ఉప ఎన్నిక కాదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒక రకంగా ఈ పనితీరు ప్రతిబింబించే రకంగా ఫలితం ఉంటది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఫైన్, మీ అభ్యర్థి గురించి మాట్లాడదాం. మాకున్న అవకాశం అంటే నేను ఎందుకు ప్రభుత్వాన్ని ముగ్గురులో అదే ప్యారిటీ అదే సేమ్ పించ్ ఉన్నది, అయితే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్న తను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు ఇంతవరకు చెప్పాలి, రాజేని ఎందుకు తీసేసిండో ఇంతవరకు చెప్పాలి. మీరు చూడండి అక్కడ ట్రైబ్స్ ఎన్నికలకు వెళ్ళాలి అనేది కంపల్సరీ. ఇప్పుడు మినీ తెలంగాణ వరంగల్ నథింగ్ బట్ నీకు సెటిలర్ ఉంటాడు, అర్బన్ ఉంటది, రూరల్ ఉంటది, తర్వాత ఇన్ని రోజులు చెప్పినవి చేయడానికి టైం అని అడిగి అడుగుండే. ఈ రోజు 1200 మంది రైతులు చనిపోతే కనీసం ఒక పాడి దగ్గర ఒక పువ్వు వేసిన పాపన పోలే. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న నువ్వే ప్రకటించి 400 మందికి పరిమితం చేసినావు. తర్వాత ఇప్పుడు తండాలను గ్రామ పంచాయతీలు ఊసేయలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఊసేయలేదు, ముస్లిం మైనార్టీలకు 12% ఊసేయలేదు, డబుల్ బెడ్రూమ్ అనేది ఎన్నికల కొరకు చర్చకు తీసుకొచ్చిండ్రు. అసలు ఎక్కడ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయనో, వరంగల్ ఎన్నికలు ఉన్నాయనో, నారాయణఖేడ్లో రోడ్లు పోసినట్టు కాదు కదా, నారాయణఖేడ్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే నీకు ఒక 6 నెలల్లో నారాయణఖేడ్ డెవలప్ అనేది ప్రపంచ చరిత్రలో గొప్పగా చూడొచ్చు మనం. అంటే ఎన్నికల కొరకు రెండో ఇంకో ప్రధాన అంశం, మీరు హరీష్ రావు అక్కడ ఇన్ఛార్జిగా లేకపోవడం అనేది మాకు కలిసి వచ్చే అంశం. ఎర్రోల సీన్కు సీట్ ఇవ్వకపోవడం అనేది టిఆర్ఎస్ లో నిట్ట నిలువున సీల్చే ఒక ఒక కుట్ర జరుగుతుంది, అది మాకు కలిసి వచ్చే అవకాశం. అయితే మేము విపక్షాలతో మాట్లాడుకుంటాం, వైఎస్ఆర్సీపీతో మాట్లాడుకుంటాం, టీడీపీ బీజేపీతో మాట్లాడుకుంటాం, కాంగ్రెస్ అదనంగా టిఆర్ఎస్ ఒక ఎంపీ రావడం ద్వారా భజన సంఘంలో ఒకరు చేరుతారు తప్పితే మాకు మరొకటి లేదు. ప్రశ్నించే గొంతుకొని పెంచమని ప్రజలకు చెప్తాం. ఇప్పటికి నేను అంటున్నా సీరియస్ గా దేవిప్రసాద్ గారు కూడా ఆలోచించాలి. శృతి ఎన్కౌంటర్ అనేది ఎన్కౌంటర్ల చరిత్రలో ఒక నూతన అధ్యాయం. అంటే లిక్విడ్ పిస్టల్స్ కూడా పోలీసులకు ఇచ్చిండ్రా, లిక్విడ్ పిస్టల్స్ కూడా మర్మాంగాల్లో యాసిడ్ పోసినందుకు ఇలా గుండు సుధారా అని మహిళాలోకం గౌరవించి వస్తున్నదా దేనికి ఈ రోజు మీరు అనేది ఆలోచించాలి. ఈ ఎన్నికను విపక్షాలన్నీ కూడా సీరియస్ గా తీసుకుని అవసరమైతే పోలరైజేషన్ ఎట్ ఏ టైం మారడానికి కూడా అవకాశం ఉంటది. ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎండగట్టే ప్రక్రియకు వరంగల్ క్షేత్రంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. స్టేషన్ ఘన్పూర్ నుంచి రాముడు ఉన్నారు, నమస్కారం అండి, మాట్లాడండి రాముడు గారు. చెప్పండి, వరంగల్ ఉప ఎన్నికలు చూసుకుంటే కష్టం సార్. ఎందుకు చెప్పండి, ఏంటంటారు కారణం? మరి చాలా కాన్ఫిడెంట్ నేనే సార్, నేనే టిఆర్ఎస్ మీ అభ్యర్థి స్టేషన్ గారు అభ్యర్థి సార్. ఇక హలో చెప్పండి, చెప్పండి వినిపిస్తోంది. ఓటు ఈసారి టిఆర్ఎస్ కి నమ్మే పరిస్థితి లేదు సార్, ఒక్క కాంగ్రెస్ లేకపోతే వేరే వాళ్ళు వస్తారు కానీ టిఆర్ఎస్ అభ్యర్థి అయితే అసలు పేరు రాదు సార్. వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాల దృష్టి మా శ్రీ రాజు యొక్క పనులు చూసినా కానీ ఓటు కాదు కదా ఎవరు అడిగి వచ్చే నీకు కూడా వీల్లేదు సార్. అంటే అంత స్థాయిలో వ్యతిరేకత ఉందా నిజంగానే అక్కడ క్షేత్రస్థాయిలో? అక్కడ మీ స్థానికంగా ఉండే వ్యక్తిని సార్, ఇక్కడ నేను చూసే పరిస్థితులు పడితే ప్రతి ఒక్కరు ఎవరికి వెయ్యాలని ఓటు అంటలేరు కానీ టిఆర్ఎస్ మాత్రం వద్దని చెప్పడంలో ఉన్నారు సార్. అందరు ఎవరికి ఫేవర్ గా ఉన్నారంటారు తర్వాత ఏమొచ్చా? కాంగ్రెస్ వస్తుంది సార, కాంగ్రెస్. ఒకసారి అధ్యక్ష దయాకర్ మాట్లాడతా సార్. బ్రదర్ చెప్పు బ్రదర్. నమస్కారం సార్. నమస్తే. అలా మీరు ఎట్టి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ చేసుకుంటారు సార్? కాదు, ఎందుకంటే టిఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేరు, వేరే క్యాండిడేట్. రైట్ రాముడు గారు, మీరు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పక్షపాతిలా కనిపిస్తున్నారు. రైట్ నెక్స్ట్, రైట్ మరొక ఆలోచన ఇంకా మాట్లాడదాం. ఇందాక మన అభ్యర్థి గురించి దగ్గర ఆగామండి. ఏంటి బీజేపీ టీడీపీ కూటమి, అసలు సరైన అభ్యర్థి ఉన్నాడా లేడా అనే పెద్ద ప్రశ్న బీజేపీ వైపు. ఇప్పుడు బీజేపీ వైపు అభ్యర్థి ఉంటే పోటీ పడగల స్థాయిలో ఉందా అధికార పార్టీతో ఇటు రాజయ్య గారితోనూ? ఒకటండి, ఎవరు ఏం మాట మాట్లాడుకున్నా కూడా
సరే అభ్యర్థి ఇప్పుడు రానే అభ్యర్థి అంటే గట్టి అభ్యర్థి ఉండడు, ఇంకా వెతుకులాడుతూ ఉన్నారు అభ్యర్థులు ఎవరు ఏంటి అని. మొదలే ఈ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూర్చొని 3-4 నెలల క్రితం రాజీనామా చేశారు కడియం శ్రీహరి గారు. ఆ రోజు నుంచే ఎవరు అభ్యర్థి అని సమన్వయం చేసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరో ఎన్ఆర్ఐ అని అనుకున్నారట, మళ్ళీ ఆయన బ్యాక్అవుట్ అయ్యాడట అనేది సమాచారం లేదా? నేను బీజేపీ పార్టీ యాక్టివిస్ట్ లేను కదా, తెలంగాణ అవసరం. ఆ పార్టీలకు అతీతంగా మేము అందరినీ కలుపుకొని పోవాలనుకున్నప్పుడు ఒక పార్టీలో ఉన్నావా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం మేము అందరం కలిసి, దీన్ని బచాయించుకోవాలి, ప్రథమ కర్తవ్యం, ప్రథమ లక్ష్యం. దాంట్లో కొన్నిసార్లు కాంగ్రెస్తో మాట్లాడుకుంటాం, కొన్నిసార్లు టీఆర్ఎస్తో సమర్థిస్తాం, కొన్నిసార్లు ఇష్యూస్ ని మనం లైవ్ లైట్ లో పెట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో మేము ఉన్నాం కాబట్టి అందరితో కలుస్తాము. నిలదీసేటప్పుడు అందరినీ నిలదీస్తాము, సహకారం తీసుకునేటప్పుడు అందరి సహకారం తీసుకుంటాం, ఖచ్చితంగా నిలదీస్తాం. రైతు సమస్యలు అయినప్పుడు పత్తి మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేయనప్పుడు ఖచ్చితంగా మేము అన్నాం 5,000 రూపాయలు ఖచ్చితంగా క్వింటాల్కి ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉందని చెప్పినాం మేము. సో దాంట్లో వెనకడిగేసే ప్రసక్తి లేదు, ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఇంకొక విషయం, ఈ రోజు వరంగల్లో ఎవరు ఎంత అభ్యర్థులను పెట్టినా టీఆర్ఎస్ కు పోటీ ఎవరిస్తారు అన్న దాని మీద చర్చ జరుగుతుంది. ఆ రేసులో టీడీపీ బీజేపీ ముందుంటే పోలరైజేషన్ అటువైపు జరుగుతుంది, ఆ రేసులో కాంగ్రెస్ ముందుంటే కాంగ్రెస్ వైపు పోలరైజేషన్ జరుగుతుంది. ఇంకొక విషయం ఇక్కడ రాజయ్య గారి అభ్యర్థిత్వం. ఇప్పుడు రాజయ్య గారు చాలా సీదా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, ఉద్యమంలో వచ్చాడు. కానీ రాజయ్య గారి పర్ఫార్మెన్స్ పార్లమెంట్లో చూసిన వ్యక్తులు, జేఏసీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ఆ రోజు ఎంపీలతో కలిసి ఎంత పోరాటం చేసినారో అనేది ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొకటి, డౌన్ టు ఎర్త్ పర్సన్, అక్కడ ఏ హంగు అర్బాటు లేకుండా లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి అభ్యర్థి టీడీపీ బీజేపీ కూడా ఇంతకంటే మంచి అభ్యర్థి, ప్రజల్లో ఉన్న అభ్యర్థి అటువైపు మొగ్గే అవకాశం ఉంది. ఎవరున్నారనేది ప్రశ్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సరే ఒకటి రెండు పేర్లు ఏవో కనిపించాయి, కొంతమంది ప్రయత్నం చేశారు, బీజేపీకి ఇవ్వాలనే ఆలోచన, అసలు అభ్యర్థి లేకుండా అభ్యర్థి కోసం వెతుకులాడని మీరే చెప్తున్నారు. అంటే ఇంకా అన్ని పార్టీలు ప్రకటించిన, ఈ రోజు రేపు ఎప్పుడు ప్రకటిస్తారు. ఇంకోటి, టీడీపీ బీజేపీ చర్చ జరుపుకొని ఇద్దరికి అంగీకారం అయిన తర్వాత ప్రజల మధ్యలో లిస్టు విడుదల, అభ్యర్థిని విడుదల చేయాలి కదా, ఇంకా ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే ఇక్కడ విజయరామారావు గారి పేరు వినబడతా ఉంది, అక్కడ చంద్రశేఖర్ గారి పేరు వినబడతా ఉంది. అంటే సొంత పార్టీల వాళ్ళు కాకుండా బయట పార్టీ వాళ్ళు అప్పుడు మీరు ఎప్పుడైతే చూస్తారో ప్రజలకు రాంగ్ సంకేతం పోతుంది ఇమీడియట్ గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఉన్న పార్టీలోనే పోటీ ఎక్కువైంది. వివేక లేకుంటే ప్రతాప, రాజయ్యన లేకుంటే దయాకర్ గారు మా సోదరులు ఇక్కడ ఉన్నారు వీరా అని ఒక చర్చ జరిగింది. అంటే పార్టీలోనే పేరు వచ్చింది, పార్టీలోనే ఒక రకమైన అంటే పోటీ, నేను పోటీ చేస్తాను అంటే ప్రజల్లో కొద్దిగా పార్టీ మీద సింపతి ఉంది, సానుభూతి ఉందని తెలుస్తుంది కాబట్టి వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తారు. అంటే ఇవన్నీ కూడా మనం విశ్లేషిస్తే కనబడే అంశాలు. అదే మరి టీడీపీ బీజేపీకి ఎందుకు కనబడతలేరు అంటే వాళ్ళకి ఆ ధైర్యం లేకపోవచ్చు, వస్తాను పోటీ చేస్తాం అంటే లేకపోవచ్చు. ఇవన్నీ కూడా మనం విశ్లేషించాలి. యువత యువమంత్రం చెప్పిస్తారు కదా రాహుల్ గాంధీ, మరి యువకుడు టాలెంట్ యువకుడు మీకు ఎందుకు రాలేదంటారు సీటు? రాహుల్ గాంధీ అబ్జర్వేషన్ లో నాది ఉండే పరిశీలనలో చాలా సీరియస్ గా ఆలోచించిన తర్వాత ఒక బ్యాడ్ సంకేతం ఏంటి అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకు ముందు అవకాశం, నాకు ఇంతకు ముందు ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇచ్చి ఉండే, మేబీ దొంగ నోట్ల దందాలు ఇట్లాంటి వారితో మళ్ళీ అవకాశాలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా. అయితే నలుగురు ఎమ్మెల్యేలు నల్గొండ జిల్లాలో దొంగ నోట్ల దందాలే ఉన్నారని, దాంట్లో నేను కూడా ఏమైనా నాకు అవకాశం వచ్చే అవకాశం ఉందనేది ఒకటి. రెండవది, ఈ రోజు యూత్ కు అవకాశం ఇవ్వాలని అంటే రాహుల్ గాంధీ గారు సీరియస్ చర్చ చేసిన తర్వాత ఈ ఇప్పటికీ మీరు స్టార్ క్యాంపెయిన్ గా ఉండండి అని చెప్పి మాకు మెసేజ్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తను త్యాగం చేసినాడు ఉద్యమంలో, మేబీ నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పటికే సంకేతాలు ఏంటి అంటే మీరు క్యాంపెయిన్ లో సీరియస్ గా ఉండాలని చెప్పి నాకు సంకేతం ఉంది. రాజయ్య గారి పట్ల బాపుగా అందరికి ఒక మంచి గౌరవం ఉంది. ఏంటి అంటే ఎప్పుడు కూడా తను పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం మీరు చూసుంటారు, ప్రతి వేదిక దగ్గర అది వామపక్షాల వేదిక అయినా బీజేపీ వేదిక అయినా ఏదైనా చూడకుండా తను పాల్గొన్న పరిస్థితి ఉన్నది, ఉద్యమంలో ఒక ప్రచారకంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇదో బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మీటింగ్లకు కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీగా ఉండి కూడా. సో నా అభ్యర్థిత్వాన్ని విషయానికి వచ్చినప్పుడు యంగ్ అండ్ డైనమిక్ ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన మాత్రం సీరియస్ కన్సిడరేషన్ చేయలేదు. అసంతృప్తి అసలు లేదు నేను, ఎందుకంటే నేను అడగలేదు సీట్ ఇది. చాలా నేను ఎన్టీవీ ముఖంగా చెప్తున్నాను, ఏంటంటే వివేక్ గారు లేఖ రాసినట్టే రాజయ్య గారిని సంపూర్ణంగా బలపరుస్తూనే యూత్ తో పాటు యంగ్ జనరేషన్ ఏదైతే కాంగ్రెస్ లో ఉందో పూర్తి స్థాయిలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు అందరం కూడా కలిసి పనిచేయాలని ఈ రోజు 10 గంటలకే నిర్ణయం తీసుకున్నాం. బాబు గారిని గెలిపించుకునే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గిఫ్ట్ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఇవ్వాలి. మహేశ్వరం నుంచి కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి శ్రీనివాస్ గారు. హలో నమస్కారం, చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. ఇక్కడ ఈ రోజు
వైఎస్ఆర్సీ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర సమితికి లాభం చేకూర్చి ఉండాలండి. మేము ఒకటే చెప్తున్నామండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయదంత మోగించడం ఖాయం అక్కడ. ఎందుకంటే ఈ ఓటు నోటు కేసులో ఇద్దరు చంద్రులు ఏకమయ్యి ప్రజల్ని అవమానపరపార్థంగా భరించారు. ఎందుకంటే ఓటు నోటు కేసులో పట్టబడ్డదాన్ని సామాన్య మార్గం ఎదిపోవలకు వాయిస్ దొరికినాక కూడా ఇంత నిర్లక్ష్యం వహించాలంటే చట్టం ఉన్నత వర్గాలకు కొంత చుట్టమనే విధంగా ఈ రోజు నిరూపణ అయ్యింది. ఇంతవరకు చేసేదే లేవు. ఇంకొకటి, రైతుల ఉసురు తీసి రాజధాని నిర్మిస్తుంటే ఈ రైతుల ఉసురు తీసి రాజధాని నిర్మాణం. మీరు అక్కడికి వెళ్ళారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంటే, తర్వాత కృష్ణసాగర్ బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. కృష్ణసాగర్ గారు నమస్కారం అండి. బీజేపీ ఎప్పుడు అభ్యర్థిని ప్రకటించబోతోంది, ఇంకా కన్ఫ్యూషన్ స్టేట్ లో ఏమన్నా ఉందా? ఇటువైపు రాజయ్య గారిని ప్రకటించారు, ఇప్పటికే ప్రభుత్వం అధికార పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది గెలుపుకు సంబంధించి. మీకు నమస్కారం అండి, అక్కడ ఉన్న ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. అయితే ఎన్ఎం గారు భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తలేరని చెప్పారు కాబట్టి నేను రావాల్సిన అవసరం వచ్చింది. వారు వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్ లో ఉంది కాబట్టి చర్చలు ముగిసినాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈ రోజు రేపు మేము డిక్లేర్ చేస్తాము. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ ఏ రోజైతే ముగుస్తుందో ఆ రోజు లోపు ఏ పార్టీ అయినా కూడా క్యాండిడేట్ ని డిక్లేర్ చేయొచ్చు. అంతర్గతంగా రకరకాల పార్టీల సిద్ధాంతాలు రకరకాలుగా ఉంటాయి, అందరూ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం. బలమైన అభ్యర్థి లేడు, కూటమి వెతుకులాటలో ఉంది, ఇంకెవరో ఒకరు నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా అభ్యర్థిని వెతుక్కునే ఒక ప్రాసెస్ అయితే ఉంది కదా. అది అభ్యర్థి బయట నుంచి వచ్చాడా లోపల నుంచి వచ్చాడా అనేది పక్కకు పెడితే, ప్రతి పార్టీలో అయితే ఒక 10 మంది అభ్యర్థులు ఇంటర్నల్ గా అయితే కంటెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా. మా దాంట్లో కూడా ఉన్నారు, కానీ మేము బయటకు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కదండి. ఎందుకని వారు మా దగ్గర లేదు అనడం, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్స్ లేరు అనడం, అది దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉన్నది. అన్నారు కాబట్టి అది వారికే విడిచిపెడతాం. ఈజ్ అ సీనియర్ లీడర్, ఈ హాజ్ టు ఇవాల్యుయేట్ దాట్. కానీ నేను భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పేది ఏంటి అంటే, అభ్యర్థిని మాకు అభ్యర్థి దొరకకపోవడం అనే పరిస్థితి అయితే అసలే లేదు. పార్టీలో కూడా మాకు అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తా ఉన్నాం. అభ్యర్థిని ఖరారు చేసి అభ్యర్థిని పబ్లిక్ గా మేము నిలబెట్టి చూపిస్తాం. ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, ఇప్పుడు అధికార టీఆర్ఎస్ ఏమంటుందంటే గెలుపు మాదే, మిగతా వాళ్ళ ప్రయత్నాలు మా మెజారిటీ ఏమన్నా కాస్త కోస్తూ తగ్గించడానికి మాత్రమే అని చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తోంది. దీని మీద ఏమైనా స్పందిస్తారా? అంటే కేసీఆర్ గారికి కొంచెం మ్యాథమెటిక్స్ రానట్టయితే అర్థమైంది. 99.9% మేనిఫెస్టో ఫినిష్ చేశారని వారు చెప్తా ఉన్నారు. అయితే దాంతో ఆయనకి మ్యాథ్స్ అయితే రావాలనేది తెలిసిపోతా ఉంది, లెక్కలు తప్ప అని తెలిసిపోతా ఉన్నది. ఇప్పుడు అసలు మేనిఫెస్టోలో ఒక అడుగు కూడా ముందు కూడా 99.9% అయిపోయింది అని ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. ప్రజలు నవ్వుతా ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఒక్క 2 అంతస్తుల బిల్డింగ్ 2 బెడ్రూమ్ల ఇల్లు ఏదో ఉన్నది, అది లెక్క. అది తప్పించి మిగతా అన్ని చేసామంటుండ్రు. మరి 3 ఎకరాలు దళితులకు ఇచ్చే ల్యాండ్ ఎక్కడ చేసిండ్రు? మాది కూడా కరెక్ట్ కాలేదు. మరి వారు ఏం చేసిండ్రో నాకైతే అర్థమవుతలేదు, ప్రజలు కూడా అర్థమవుతలేదు. కాబట్టి వారు ఎట్లా గెలుస్తారు మనకి ఎలక్షన్ అయినాక తెలుస్తుంది. మరి వారు ఎంత ఏమన్నా చెప్తారా అభ్యర్థి ఎవరు అనేది చెప్పి మన షోలో ఎవరన్నా ఎవరు అభ్యర్థి అని చెప్పే అవకాశం ఉందా? మన షోలో ఇప్పుడు అభ్యర్థి ఎవరు ఉండే అవకాశం ఉంది అని ఏమైనా చెప్పే అవకాశం ఉందా అంటున్నా? అట్లా చెప్పే పార్టీలలో మేము రావండి. మా పార్టీ అంతర్గత విషయాన్ని బయట చర్చించుకోము, ఎవరితో పోటీ మాకు లేదు. అభ్యర్థులు లేనంత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉందనుకోవడం ఆశిస్తాం. ఎందుకంటే మాది ఒక జాతీయ భావాలు గల జాతీయ పార్టీ. ఈ రోజు భారతదేశాన్ని నడిపిస్తున్న పార్టీ, ఇంత బలమైన పార్టీ అభ్యర్థులు లేకుండా ఇంటర్నల్ కాంటెస్ట్ లేకుండా మేము బయపోల్లో పోతాం అనుకోవడం కొంచెం ఆశాస్పదమైన విషయం. రైట్ కృష్ణసాగర్ గారు, థ్యాంక్ యూ ఫోన్ లైన్ లోకి వచ్చి మాట్లాడేందుకు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సిటీలో గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ముందు ఓట్ల తొలగింపుకు సంబంధించి సీరియస్ గా ప్రతిపక్షాలన్నీ కామెంట్ చేస్తూ ఉన్నాయి. ఓట్ల తొలగింపు గురైన బాధితులు కూడా వెస్ట్ బెంగాల్ సునీల్ గుప్తా ఎన్నికల అధికారి బృందానికి ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.